నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో శ్రీవారి సన్నిధానంలో ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు ప్రతిరోజు మనందరం చేస్తున్నటువంటి మహామంత్ర పారాయణ ఈ రోజున ప్రారంభం చేద్దాం. శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు నిన్నటి తిరుమల క్షేత్రవాసి అయినటువంటి శ్రీవారి యొక్క వైభవాన్ని శ్రీవారి కైంకర్యాలని వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారాలు. వెంకటేశ్వర స్వామివారి కైంకర్యాలు నిన్నటి రోజున అంటే 5వ తేదీ మే నెల స్వామివారి కైంకర్యాలు సుప్రభాతంతో మొదలై తోమాల, కొలువు, అర్చన, మొదటి గంట, రెండవ గంట, రెండవ గంట తర్వాత ఉత్సవరులు ఉభయ దేవేరులతో కళ్యాణోత్సవానికి వేయించేసి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఎస్విబిసి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయటం జరిగింది. రాత్రి కైంకర్యాలు జరిగి ఏకాంత సేవతో అన్ని కైంకర్యాలు అర్చక స్వాములు, జిఎం గారులు, తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది స్వామివారికి ఆగమోక్తంగా అన్ని కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. యథావిధిగా మేమందరము భక్తులకు త్వరగా దర్శన ప్రాప్తి కలిగించమని స్వామివారిని వేడుకోవటం జరిగింది. ఈరోజు ముఖ్య విశేషం, ఈరోజు నరసింహస్వామివారి జయంతి. ఈరోజు నరసింహస్వామివారు ఉద్భవించి ప్రహ్లాదుని రక్షించి సమస్త దేవతలను హిరణ్యకశ్యపుని పరిపాలన నుంచి విముక్తి పొందించి అందరికీ స్వాతంత్రాన్ని ఇప్పించినటువంటి రోజు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు యోగ నరసింహస్వామి వారికి ఆలయంలో అభిషేకం జరుగుతుంది. వేదోక్తంగా ఆ దివ్య ప్రబంధ సహిత వేదోక్తంగా గంటసేపు స్వామివారికి అభిషేకం జరుగుతుంది 5 గంటలకు. ఈరోజు మనం ఒక్కసారి ఈరోజు 47వ రోజు స్వామివారి దర్శనాన్ని భక్తులకు నిలుపుదల చేసి ఈరోజు 47వ రోజు. ఈ ఆలయ చరిత్రలో వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర, తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర కాదు, నేను ఆలయ చరిత్ర అంటున్నాను. ఆలయ చరిత్ర అంటే దాదాపు కలియుగం ఆరంభం నుంచి ఈ ఆలయం స్వామివారి ఇక్కడ వేయించేశారు. ఈ ఆలయ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇన్ని రోజులు భక్తులను స్వామివారు దూరం పెట్టినటువంటి సంఘటన ఎక్కడ జరగలేదు, చరిత్రలో ఎక్కడా లేదు. ఒక్కసారి మాత్రం 1892వ సంవత్సరంలో 2 రోజులు మాత్రం ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం మూసివేయటం జరిగింది. కానీ ఇన్ని రోజులు ఎప్పుడు జరగలేదు. అసలు ఇన్ని రోజులు జరగాల్సినటువంటి స్థితి ఎందుకు ఇలా కలిగింది అని మనం ఒకసారి ఆలోచించుకుంటే ఆ కారణం అనేది ఖచ్చితంగా మనకు తర్వాత తెలుస్తుంది. స్వామివారు ఎందుకు ఈ స్థితిని మనకు క్రియేట్ చేశాడు అనేది మనకు తర్వాత తెలుస్తుంది. మనం ఈ ప్రహ్లాద వృత్తాంతాన్ని ఈరోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా ఒకసారి ప్రహ్లాద వృత్తాంతాన్ని మనం గుర్తు చేసుకుంటే, ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపునికి కుమారుడు. 5 సంవత్సరాలప్పుడే ప్రహ్లాదుడు మహా విష్ణుభక్త తత్పరుడై మహాభక్తుడైపోయి నిరంతరము విష్ణునామాన్ని స్మరిస్తూ ఉంటాడు. అది హిరణ్యకశ్యపునికి నచ్చదు. ఎందుకంటే హిరణ్యకశ్యపుడు విష్ణుమూర్తిని శత్రువుగా భావిస్తాడు. హిరణ్యాక్షుణ్ణి, అతని తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు సంహరిస్తాడు కాబట్టి విష్ణువును నేను కూడా సంహరించాలి, చంపాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రాక్షస తత్వంతో ఆల్వేస్ ఉంటాడు. అది ప్రహ్లాదును ఎంత చదివించినా పోతన గారు ఈ ప్రహ్లాద వృత్తాంతంలో చాలా చక్కగా వర్ణిస్తాడు. హిరణ్యకశ్యపుడుకి
ఆ ప్రహ్లాదునికి తండ్రి కుమారుల వాత్సల్యం ఎలా ఉంటుంది, ఎలా చదువుకోవాలని పంపిస్తాడు, ప్రహ్లాదుడు ఎలా పెరగాలని ఆయన ఊహించుంటాడు, ఎలా కోరుకుంటాడు అనేది చాలా చక్కగా వర్ణిస్తుంది. ఈ ఇప్పుడున్నటువంటి ఈ సమయం ఆ విశేషాలు చెప్పుకోవడానికి అనువైనటువంటి సమయం కాదు. మనం మంత్రపఠనానికి సమయం ఇది. ఎన్ని ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడు హరిభక్తిని వదలడు. ఎన్ని ఎంత కష్టపెడతాడు, చంపాలని ప్రయత్నిస్తాడు, కొండల మీద నుంచి తోసేస్తాడు, ఏనుగులతో తొక్కిస్తాడు, మంటల్లో వేస్తాడు, సముద్రంలో ముంచేస్తాడు, శూలాలతో కొట్టిస్తాడు, ఈటెలతో పొడిపిస్తాడు, ఎంత చేసినా ప్రహ్లాదుడు చెక్కు చెదరకుండా, ఏమాత్రం పట్టు వదలకుండా, ఎటు ఎవరిని కూడా అర్థించకుండా, తండ్రిని కూడా అర్థించడు, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు, నన్ను వదిలేయి అని కూడా తండ్రిని కూడా అర్థించడు, తండ్రిని కూడా అడగడు. ఓన్లీ విష్ణు భక్తి మాత్రమే, హరినామస్మరణం మాత్రమే చేస్తూ ఉంటాడు. ఎన్ని కష్టాలు పెట్టినా ఆయనకు ఏమీ కాదు. అటువంటి సమయంలో ఈ తర్వాత ఈ దేవతలు కూడా ఇక్కడ మనము ఆ ప్రహ్లాద వృత్తాంతాన్ని మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థితికి అన్వయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ గుర్తు చేద్దామని చెప్పేసి నా ఈ ఆలోచన. ఈ దేవతలందరూ కూడా హిరణ్యకశ్యపుని పాలనలో ఉంటారు. ఇంద్రుడు కూడా హిరణ్యకశ్యపుడు పాలనలోనే ఉంటాడు. దేవతలందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా కష్టపడిపోతుంటారు. ఇక్కడ ప్రహ్లాదుడు కష్టపడిపోతూ ఉంటాడు. ఇంత కష్టపడిపోతూ ఉన్నప్పుడు మహావిష్ణువు ఎందుకు వీరిని రక్షించడు అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుంటే, మహావిష్ణువు దేవతలందరూ పోయి మమ్మల్ని రక్షించు హిరణ్యకశ్యపుని బారి నుండి అని అడిగితే అని చెప్తాడు, దీనికి సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే నేను హిరణ్యకశ్యపుని సంహరిస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా విముక్తి కలగజేస్తాను, ప్రహ్లాదుని కూడా నేను రక్షిస్తాను అని చెప్తాడు. అంటే ఆ సమయం కోసం, ఆ సమయం అనేది విష్ణుమూర్తి కంట్రోల్లోనే ఉంటుంది, ఆయన నియంత్రణలోనే ఉంటుంది, ఇంకా ఎవరి నియంత్రణలో సమయం అనేది ఉండదు. కాబట్టి ఈ స్థితి మనకు స్వామివారి దర్శన భాగ్యము 47 రోజులైంది, ఇంకా ఎంత సమయం మనకు పడుతుంది అనేది ఆ స్వామివారే మనకు నిర్ణయిస్తారు. మన కర్తవ్యం మనము స్వామివారిని సదా మననం చేసుకుంటూ ప్రతిరోజు ఒక గంట మనం ఈ మంత్రపఠనం చేస్తూ ప్రభుత్వ సూచనలు, ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ మనం మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ ఉంటే ఖచ్చితంగా మన స్వామివారు మనకు దర్శన భాగ్యం కలిగిస్తాడు. మీకు ఇక్కడ హిరణ్యకశ్యపుడు ఎంతసేపు ఎంత ట్రై చేసినా ఇంకా ప్రహ్లాదుడు ఆ హరిభక్తి మానడు. ఆయనకు విసుగొచ్చేసేసి ఫైనల్గా అడుగుతాడు, ఎక్కడన్ గలడు ఏ క్రియన్, ఏ చక్కటి వర్తించున్, ఎట్టి జాడును వచ్చున్, చక్కడుతూ నిన్ను విష్ణును పెక్కులు ప్రేలేదవు వాని మృత్యుని పగిదిన్. అంటే ఎక్కడున్నాడా మీ విష్ణువు, వాడెక్కడున్నాడు నాకు చూపిస్తే నేను నిన్ను విష్ణువుని ఇద్దరిని సంహరించేస్తాను, ఒక పీడ తగిపోతుంది, నాకు చెప్పు ఎక్కడున్నాడని చెప్పేసి ప్రహ్లాదుని చివరగా అడుగుతాడు. అయితే ప్రహ్లాదుడు సమాధానం చెప్తాడు ఆయన తండ్రికి, కలండంబోదిన్ కలండు గాలిన్ కలండ్ ఆకాశంబునన్ గుంబినన్ కలడు అగ్నిన్ దిశలన్ పగల్లు నిశలన్ కద్యోద చంద్రాత్మలన్ గలడు ఓంకారమునందు త్రిమూర్తులందు త్రిలింగ వ్యక్తులందటన్ గలడు ఈశుండు కలడు తండ్రి వెదగగనేల నీ యా ఎడన్. సర్వంతార్యామి అనేటువంటి మహావిష్ణువు ప్రతి చోట ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, త్రిమూర్తుల్లో ఉన్నాడు, తర్వాత జీవాత్మల్లో ఉన్నాడు, జీవాలు కానటువంటి వస్తువుల్లో ఉన్నాడు, ప్రతి చోట మహావిష్ణువు ఉన్నాడు. ఎందుకు ఎక్కడ ఎక్కడ అక్కడ అని ఎందుకు అడుగుతున్నావు, ప్రతి చోట ఉన్నాడు అని చెప్తూ ఇంకొక పద్య రూపంలో ఇంకొక సమాధానం చెప్తాడు, ఇందు కలడు అందు లేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదకి చూసినా అందందే గలడు, మీరు ఎక్కడైనా వెదికి చూడండి ప్రతి చోట ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పినప్పుడు డింబక హిరణ్యకశ్యపుడు అంటాడు, డింబక సర్వస్థలముల అంబోరుహ నేత్రుండు ఉండు అనుచు మిగుల సంరంభమున పలికెదవు
ఈ స్తంభంబున చూపగలవే. చక్రిన్ గిక్రిన్ అంటే అంత మహావిష్ణువు అంటే అంత ఆయనకు శత్రువుగా భావిస్తాడు కాబట్టి చక్రిన్ గిక్రిన్ అని ఒక వ్యవహారం వాడతాడు అని ఆ స్తంభాన్ని చూపిస్తే ఆ స్తంభాన్ని కొడతాడు. తర్వాత నరసింహస్వామి ఉద్భవిస్తాడు, ప్రహ్లాదుని రక్షిస్తాడు, దేవతలందరినీ రక్షిస్తాడు. ప్రహ్లాదుని హిరణ్యకశిపునికి శాప విమోచనం కూడా కలుగుతుంది. ఇక్కడ మనం అన్వయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే చాలా సమయం తీసుకున్నాడు మహావిష్ణువు ప్రహ్లాదుని రక్షించడానికి, దేవతలను రక్షించడానికి, ప్రపంచాన్ని హిరణ్యకశిపుని బారి నుండి రక్షించడానికి. ఆ సమయాన్ని ఎందుకు తీసుకున్నాడనేది ఒక ధర్మసూక్ష్మం. దేవతలు కూడా తప్పు చేసిండొచ్చు, వాళ్ళను అంతకాలం శిక్షించేటువంటి సమయం ఇచ్చిండొచ్చు మహావిష్ణువు. కాబట్టి ఇక్కడ కూడా మనం 47 రోజుల నుంచి మనకు స్వామివారి దర్శనం లేదు, ప్రపంచమంతా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానికి కూడా ఒక ధర్మసూక్ష్మం ఉంటుంది ఖచ్చితంగా. అంటే స్వామివారి సృష్టికర్త, మానవాళితో పాటు అనేక జంతుజాలాలను వృక్షాలను ఇక్కడ ఆయన సృష్టించాడు. మరి మానవాళి ఏదైనా ఆయన పెట్టినటువంటి నియమ నిబంధనలను అతిక్రమించి ఇతర జీవులకు మనం ఏమైనా హాని చేస్తున్నామా, వృక్షాలను తర్వాత అడవులను కొట్టేస్తున్నామా, జంతువులను మనం హింసిస్తున్నామా, ఇటువంటిది ఏమైనా మానవాళి చేస్తుందా, అందుకు మానవాళికి ఏమైనా శిక్ష విధించాడా అనేది కూడా ఈ ధర్మసూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనమంతా కూడా సమయం కోసం, స్వామివారు నిర్ణయించినటువంటి సమయం కోసం మనము వెయిట్ చేస్తూ వేచి చూస్తూ మనము స్వామివారిని ప్రతిరోజు మతపఠనం ద్వారా ధ్యానిస్తూ ఈ భగవంతుని వేడుకుంటూ ఉండాలని చెప్పేసి నేను భక్తులందరినీ కోరుతూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఒకడన్నట్ట దేవుణ్ణి లేడండి అని ఎవరు చెప్పారా అంటే భాగవతంలో హిరణ్యకశిపుడు చెప్పాడు అన్నట్ట. మరి వాడు ఏమైనాడు అని అడిగారు. వాడిని చీల్చేశాడండి దేవుడు అని అన్నారు. మరి నీ సంగతి ఏమిటి అమ్మో, వద్దండి. మరి దేవుడు ఉన్నాడా? ఉన్నాడండి. ఎక్కడున్నాడు? తిరుమలలో ఉన్నాడండి. అంతేనా? మా ఇంట్లో కూడా ఉన్నాడు. అంతేనా? మా పక్కింట్లో కూడా ఉన్నాడండి. అంతేనుట్రా? నాలో కూడా ఉన్నాడండి. అంతేనా? నా పక్కవాళ్ళలో కూడా ఉన్నాడు. అదే విషయాన్ని ప్రహ్లాదుడు చెప్పాడు. కాబట్టి అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పరమాత్మని స్తుతించండి అనేటువంటి విషయాన్ని ప్రహ్లాద చరిత్ర, నృసింహావిర్భావం మనకు తెలియపరుస్తున్నాయి. మరి అట్లా అయితే దేవుడు లేడనేవాడు ఏమవుతాడ్రా? దేవుడే చీల్చేస్తాడండి. కాబట్టి దేవుడు లేడు అని అంటానికి అవకాశం లేదు. నీ తల్లి తండ్రి లేడని అంటావా? నిన్ను సృష్టించినటువంటి తల్లిదండ్రి లేడని నువ్వు ఎలా అనలేవో? ఈ సకల ప్రపంచాన్ని సృష్టించినటువంటి భగవంతుడు లేడు అని అంటానికి నీకు హక్కు, అధికారం, అవకాశం లేవు. కాబట్టి దేవుడు ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు దేవుడు అనేటువంటి విషయాన్ని నిరూపించినటువంటి వాడే నృసింహస్వామి వారు. వారి యొక్క జయంతి పర్వదినాన మనమందరం కూడా విష్ణుమూర్తి యొక్క శరీరం ఏమిటి అంటే నారసింహ వపు శ్రీమాన్ అని అంటారు. నరసింహస్వామి వారి యొక్క శరీరంగా ఉండి అందరినీ రక్షిస్తూ ఉంటారుట. అటువంటి వెంకటేశ్వర ప్రభువు సకల ప్రపంచాన్ని రక్షించాలి అని మనందరం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్విష్ణుః గురుర్దేవో గురుర్దేవో మహేశ్వరః మహేశ్వరః గురుస్సాక్షాత్ గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః గురవే నమః శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీవే
వెంకట నివాసాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం అథ సంకల్పః అథ సంకల్పః భగవతః భగవతః సప్తగిరీశ్వరస్య సప్తగిరీశ్వరస్య పద్మావతీ సమేతస్య పద్మావతీ సమేతస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః శ్రీ వెంకటేశ్వర స్వామినః కృపయా కృపయా అధునా అధునా సర్వత్ర సర్వత్ర జగతి జగతి ప్రసరతః ప్రసరతః జనానాం జనానాం ప్రాణాపాయకరస్య ప్రాణాపాయకరస్య కరోనా నామకస్య కరోనా నామకస్య రోగ విశేషస్య రోగ విశేషస్య నివారణార్థం నివారణార్థం సర్వేషాం సర్వేషాం శీఘ్రమేవ శీఘ్రమేవ సుస్థిర సుస్థిర ఆరోగ్య ఆరోగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అపి చ అపి చ ఏతతు ఏతతు వ్యాధి వ్యాధి ప్రభావేణ ప్రభావేణ ప్రపంచే ప్రపంచే సంజాత సంజాత సంజనిష్యమాణ సంజనిష్యమాణ సకల సకల సామాజిక సామాజిక ఆర్థిక ఆర్థిక సమస్య సమస్య నివృత్తి నివృత్తి ద్వారా ద్వారా సకల సకల సంపతు సంపతు అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం అస్మిన్ అస్మిన్ సంకట సంకట సమయే సమయే కరోనా కరోనా వ్యాధి వ్యాధి వినాశనార్థం వినాశనార్థం వివిధ వివిధ రూపేణ రూపేణ సమాజ సమాజ సేవాం సేవాం కుర్వతాం కుర్వతాం సర్వేషాం సర్వేషాం అధికారిణాం అధికారిణాం స్వయం సేవకానాం స్వయం సేవకానాం పండితానాం పండితానాం అర్చకానాం అర్చకానాం పురోహితానాం పురోహితానాం పౌరాణాం చ పౌరాణాం చ సర్వతః సర్వతః భద్ర భద్ర రక్ష రక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వేషాం సర్వేషాం ఆస్తిక ఆస్తిక జనానాం జనానాం ఐకమత్య ఐకమత్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వేషాం సర్వేషాం గోరక్షణే గోరక్షణే గోసేవనే చ గోసేవనే చ శ్రద్ధాతిశయ శ్రద్ధాతిశయ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అస్మిన్ అస్మిన్ సందర్భే సందర్భే ఉపయుజ్యమానానాం ఉపయుజ్యమానానాం ఔషధీనాం ఔషధీనాం వీర్యవత్త వీర్యవత్త సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఏవమేవ ఏవమేవ కరోనా కరోనా వ్యాధి వ్యాధి నిర్మూలన నిర్మూలన విషయే విషయే సర్వేషాం సర్వేషాం నాగరకాణాం నాగరకాణాం సముచిత సముచిత సామాజిక సామాజిక స్పృహ స్పృహ సిద్ధి సిద్ధి ద్వారా ద్వారా అతిశీఘ్రమేవ అతిశీఘ్రమేవ కరోనా కరోనా వ్యాధి వ్యాధి నిర్మూలనార్థం నిర్మూలనార్థం సర్వవిధ సర్వవిధ క్రిమి క్రిమి పరంపరాణాం పరంపరాణాం మూలభూతస్య మూలభూతస్య విసూచిక విసూచిక మహామారీ మహామారీ క్రిమే క్రిమే వినాశనార్థం వినాశనార్థం సర్వవిధ సర్వవిధ దృష్టాదృష్ట దృష్టాదృష్ట సూక్ష్మక్రిమి సూక్ష్మక్రిమి ప్రతినిధిభూత ప్రతినిధిభూత విసూచిక విసూచిక క్రిమి క్రిమి నివారకస్య నివారకస్య సృష్ట్యాదౌ సృష్ట్యాదౌ బ్రహ్మదేవేన బ్రహ్మదేవేన ఉపదిష్టస్య ఉపదిష్టస్య శ్రీమతు శ్రీమతు
యోగ యోగ వాసిష్ఠే వాసిష్ఠే వాల్మీకియే వాల్మీకియే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణ ప్రకరణ అంతర్గతస్య అంతర్గతస్య విశూచిక విశూచిక మహామారి మహామారి నివారకస్య నివారకస్య మహామంత్రస్య మహామంత్రస్య నారాయణం నారాయణం శ్రీ శ్రీ హన్వంతరి హన్వంతరి మహామంత్ర మహామంత్ర పారాయణం పారాయణం తథా తథా శ్రీ శ్రీ నృసింహ నృసింహ కవచ కవచ స్తోత్ర స్తోత్ర పారాయణంచ పారాయణంచ అన్యోన్య అన్యోన్య సహాయేన సహాయేన యథాశక్తి యథాశక్తి కరిష్యామహే కరిష్యామహే అథ అథ శ్రీ శ్రీ వాసిష్ఠ వాసిష్ఠ మహా మహా రామాయణే రామాయణే వాల్మీకియే వాల్మీకియే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణే ప్రకరణే ఏకోన ఏకోన సప్తతి సప్తతి తమః తమః సర్గః సర్గః శ్రీ వశిష్ఠ ఉవాచ శ్రీ వశిష్ఠ ఉవాచ అథ అథ వర్ష వర్ష సహస్రేణ సహస్రేణ తాం తాం పితామహ పితామహ ఆయయౌ ఆయయౌ దారుణం హి దారుణం హి తపస్సిద్ధ్యై తపస్సిద్ధ్యై విషాగ్నిరపి విషాగ్నిరపి శీతలః శీతలః మనసైవ మనసైవ ప్రణమ్యైనం ప్రణమ్యైనం సా సా తథైవ తథైవ స్థితా సతీ స్థితా సతీ ఓవరః ఓవరః సుచ్ఛమాయ సుచ్ఛమాయ అలం అలం ఇతి ఇతి చింతాన్విత చింతాన్విత అభవతు అభవతు ఆస్మృతం ఆస్మృతం ప్రార్థయిష్యే ప్రార్థయిష్యే అహం అహం వరం వరం ఏకం ఏకం ఇమం ఇమం విభుం విభుం అనాయసీ చ అనాయసీ చ ఆయసీ చ ఆయసీ చ శ్యామహం శ్యామహం జీవసూచిక జీవసూచిక అస్యోక్త్యా ద్వివిధా ద్వివిధా సూచిః సూచిః భూత్వా లక్ష్యా భూత్వా లక్ష్యా విషామ్యహం విషామ్యహం ప్రాణినాం ప్రాణినాం సహ సహ సర్వేషాం సర్వేషాం హృదయం హృదయం సురభిః సురభిః యథా యథా యథాభిమతం యథాభిమతం ఏతేన ఏతేన గ్రసేయం గ్రసేయం సకలం సకలం జగతు జగతు క్రమేణ క్రమేణ ఛుద్వినాశాయ ఛుద్వినాశాయ ఛుద్వినాశః ఛుద్వినాశః పరం పరం సుఖం సుఖం ఇతి ఇతి సంచింతయంతి సంచింతయంతి తాం తాం ఉవాచ ఉవాచ కమలాలయః కమలాలయః అన్యా దృశ్యాః అన్యా దృశ్యాః తథా తథా దృష్ట్వా దృష్ట్వా సనితాభ్ర సనితాభ్ర ప్రవోపమం ప్రవోపమం బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ పుత్రి పుత్రి కర్కటికే కర్కటికే రక్షః రక్షః కుల శైలాభ్ర శైలాభ్ర మాలికే మాలికే ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ త్వంతు త్వంతు దుష్టోస్మి దుష్టోస్మి గృహాణ గృహాణ అభిమతం అభిమతం వరం వరం కర్కట్యువాచ కర్కట్యువాచ భగవన్ భగవన్ భూతభవ్యేశ భూతభవ్యేశ శ్యామహం శ్యామహం జీవసూచిక జీవసూచిక అనాయసీ చ అనాయసీ చ ఆయసీ చ ఆయసీ చ విధే విధే అర్పయసి చేతు అర్పయసి చేత్ వరం వరం శ్రీ వశిష్ఠ ఉవాచ శ్రీ వశిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పునరాహ పితామహః పితామహః సూచికా సూచికా సోపసర్గా సోపసర్గా త్వం
భవిష్యసి విశూచికా సూక్ష్మయా హింసా దుర్భోజనా దురారంభా మూర్ఖా దుస్థితయస్య దుర్దేశవాసినః దుస్తాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మ ప్లీహాది బాధనాత్ వాత లేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా సగుణం విగుణంచైవ జనం ఆసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే బ్రహ్మోవాచ హిమాద్రేహి ఉత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ విశూచికా అభిధానా నామ్నాపి అన్యాయబాధికా అస్యాః మంత్రః ఓం శక్తయే నమః నమః ఓం రీం రీం రామ రీం రీం రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం రీం రీం రామ రామ రీం రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హ్రీం హ్రీం హ్రాం హ్రాం హ్రీం హ్రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హ్రీం హ్రీం హ్రాం హ్రాం హ్రీం హ్రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హ్రీం హ్రీం హ్రాం హ్రాం హ్రీం హ్రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హ్రీం హ్రీం హ్రాం హ్రాం హ్రీం హ్రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హ్రీం హ్రీం హ్రాం హ్రాం హ్రీం హ్రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హ్రీం హ్రీం హ్రాం హ్రాం హ్రీం హ్రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హ్రీం హ్రీం హ్రాం హ్రాం హ్రీం హ్రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హ్రీం హ్రీం హ్రాం హ్రాం హ్రీం హ్రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం ఓం హర 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 నయ
నయ నయ నయ పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే పురుస్వాహ పురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే పురుస్వాహ పురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే పురుస్వాహ పురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే పురుస్వాహ పురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే పురుస్వాహ పురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే పురుస్వాహ పురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే పురుస్వాహ పురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భ
భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం హర 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 నయ 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 పచ 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 మథ 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 సాదయ 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 దూరే దూరే కురు స్వాహ కురు స్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 సాదయ 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 దూరే దూరే కురు స్వాహ కురు స్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 సాదయ 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 దూరే దూరే కురు స్వాహ కురు స్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 సాదయ 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 దూరే దూరే కురు స్వాహ కురు స్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఇతి మంత్రీ ఇతి మంత్రీ మహామంత్రం మహామంత్రం యస్య యస్య వామ వామ కరోదరే కరోదరే మార్జయే మార్జయే ఆతురాకారం ఆతురాకారం తేన తేన హస్తేన హస్తేన సంయుతః సంయుతః హిమ హిమ శైలాభి శైలాభి ముఖ్యేన ముఖ్యేన విద్రుతాం విద్రుతాం ఆం ఆం విచింతయేత్ విచింతయేత్ కర్కటీం కర్కటీం కర్కశాక్రందాం కర్కశాక్రందాం మంత్ర మంత్ర ముద్గర ముద్గర మర్దితాం మర్దితాం ఆతురం ఆతురం చింతయేత్ చింతయేత్ చంద్రే చంద్రే రసాయన రసాయన హృది స్థితం హృది స్థితం అజరామరణం అజరామరణం యుక్తం యుక్తం ముక్తం ముక్తం సర్వాధి సర్వాధి విభ్రమైః విభ్రమైః సాధకోహి సాధకోహి శుచిర్భూత్వా శుచిర్భూత్వా వాచాంతః వాచాంతః సుసమాహితః సుసమాహితః క్రమేణ క్రమేణ అనేన అనేన సకలాం సకలాం రోచినత్వి రోచినత్వి విశూచికాం విశూచికాం ఇతి ఇతి గగనగతః గగనగతః లోకనాథః లోకనాథః గగనగ గగనగ సిద్ధ సిద్ధ గృహీత గృహీత సిద్ధ సిద్ధ మంత్రః మంత్రః గతః గతః ఉపగత ఉపగత చక్ర చక్ర వంద్యమానః వంద్యమానః నిజపురం నిజపురం అక్షయం అక్షయం ఆయం ఆయం ఉజ్వలశ్రీ ఉజ్వలశ్రీ ఇత్యార్షే శ్రీ శ్రీ వాసిష్ఠ వాసిష్ఠ మహా మహా రామాయణే రామాయణే వాల్మీకీయే వాల్మీకీయే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణే ప్రకరణే
విశూచికా విశూచికా మంత్ర మంత్ర కథనం కథనం నామ నామ ఏకోన ఏకోన సప్తతి సప్తతి తమః తమః సర్గః సర్గః అథ అథ ధన్వంతరి ధన్వంతరి జ్ఞానం జ్ఞానం అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణో విష్ణో నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ అశేషాన్ అశేషాన్ ఆశు ఆశు ధన్వంతరే ధన్వంతరే హరే హరే అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణో విష్ణో నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ అశేషాన్ అశేషాన్ ఆశు ఆశు ధన్వంతరే ధన్వంతరే హరే హరే అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణో విష్ణో నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ అశేషాన్ అశేషాన్ ఆశు ఆశు ధన్వంతరే ధన్వంతరే హరే హరే ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ధన్వంతరే ధన్వంతరే ఇమం ఇమం శ్లోకం శ్లోకం భక్త్యా భక్త్యా నిత్యం నిత్యం పఠంతి పఠంతి ఏ అనారోగ్యం అనారోగ్యం నతేషాం నతేషాం యాతు యాతు సుఖం సుఖం జీవంతి జీవంతి తే తే చిరం చిరం ఓం ఓం నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ హన్వంతరయే హన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ హన్వంతరయే హన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ హన్వంతరయే హన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా వాసుదేవాయ
వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు. ఈ విధంగా యోగ వాసిష్ఠాన్ని ధన్వంతరి మహామంత్రాన్ని పారాయణ చేసుకుని ఈ రోజున శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి నృసింహ కవచాన్ని పారాయణ చేసుకుందాం. ఇవాళ నృసింహ జయంతి అనేటటువంటి విశేషాన్ని మనందరం గొప్పగా ధ్యానం చేస్తున్నాం. నృసింహస్వామి అంటే సాక్షాత్తు శాంతమూర్తి అని శాస్త్రములు భాగవతం కూడా చెప్తున్నాయి. భాగవతానికి వ్యాఖ్యానం చేసినటువంటి శ్రీధరాచార్య స్వామి వారిని మహాపండితులు, వారి యొక్క వ్యాఖ్యానంలో వారు చెప్తారు, పుణ్యారణ్యే నృసింహైక నామసింహో విరాజతే యన్నాదత పలాయంతే మహాకల్మష కుంజరాహ. నృసింహం అంటే సింహం ఎక్కడుంటుంది, అరణ్యంలో ఉంటుంది. కానీ ఈ నృసింహస్వామి వారు ఎక్కడుంటారు అంటే పుణ్యమనే అరణ్యంలో ఉంటారట. పుణ్యమనే అరణ్యంలో ఉండేటటువంటి ఏకైక సింహం ఎవరు అంటే నృసింహస్వామి వారు. సింహనాదం చేస్తే మృగాలన్నీ పారిపోతాయి. పుణ్యమనే అరణ్యంలో ఉన్నటువంటి నృసింహస్వామి వారు నాదం చేసినట్లయితే మహాకల్మషమనే అనేటటువంటి మృగములన్నీ కూడా పారిపోతాయిట. కాబట్టి పాపాలన్నీ పోగొట్టేటటువంటి మహాస్వరూపం నృసింహస్వామి వారు అని శ్రీధరాచార్య స్వామి వారు చెప్తారు. అంతేకాదు అంతఃకృపాసుధాపూర్ణ బహిక్రోధ నృకేసరి దైత్యేంద్రం హరిభావేన భజంతం స్వం అఖాదయతు. ఆ యొక్క నృసింహస్వామి వారు ఎటువంటి వారు అంటే లోపల కృప అనేటటువంటి అమృతం నిండుగా ఉన్నటువంటి వారట, బయటికి మాత్రం క్రోధాన్ని ప్రకటిస్తున్నారట. ఎందుకు అంటే శత్రుభావంతో తనను సేవిస్తున్నటువంటి దైత్యేంద్రుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి మళ్ళా తన యొక్క ద్వారపాలకుడుగా తీసుకోవటానికి అలా ఉన్నారు నృసింహస్వామి వారు అని చెప్తారు. అంతేకాదు స్వభక్త పక్షపాతేన తద్విపక్ష విదారణం నృసింహం అద్భుతం వందే పరమానంద విగ్రహం. ఆ నృసింహస్వామి వారికి తన యొక్క భక్తుల యందు పక్షపాతంట, తన యొక్క భక్తులకి హాని చేసేవారి యందు కోపంట. అందుకనే ప్రహ్లాదుడంటేనేమో పక్షపాతం, ప్రహ్లాదుకు తండ్రి అయినప్పటికీ హిరణ్యకశిపుడంటే కోపంట. అందువల్ల అటువంటి అంటే పాపులను ఆయన పాపాన్ని పోగొడతాడు, పుణ్యం చేసేవారిని దగ్గర చేర్చుకుంటాడని నృసింహస్వామి వారి యొక్క స్వరూపం. అందుకనే నృసింహస్వామి వారి యొక్క ఆవిర్భావం ఎలా ఉంది అంటే వేదవ్యాస భగవానుడు చెప్తాడు శ్రీమద్ భాగవతంలో, సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మన అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం అన్నారు. ఆయన ఏం చేశారు అంటే ఆ నృసింహస్వామి వారు సత్యం విధాతుం నిజభృత్య భాషితం, తన యొక్క భృత్యుడు చెప్పినటువంటి మాటని నిజం చేయటానికి. ఇక్కడ తన యొక్క భృత్యుడు ఎవరు అంటే మొట్టమొదటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు అన్నాడు కనుక అన్ని చోట్ల ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటని నిజం చేయటానికి ఆవిర్భవించాడుట. అంతేకాదు తన భృత్యుడు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడేగా హిరణ్యకశిపుడికి వరాలు ఇచ్చింది కాబట్టి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలకి అనుకూలంగా ఆయన ఆవిర్భవించాడు కనుక తన భృత్యుడైనటువంటి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటల్ని నిజం చేయడానికి ఆవిర్భవించాడుట. అంతేకాదు తనకు సాక్షాత్తు భృత్యుడు హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడు కోరాడు బయట లోపల కింద పైన ఎక్కడా నాకు మృత్యువద్దు అని, అవన్నీ కూడా నిజం చేయాలి కనుక
సత్యం విధాతం నిజ భృత్య భాషితం, అంటే తన భృత్యుడైనటువంటి ప్రహ్లాదుడు, బ్రహ్మదేవుడు, హిరణ్యకశిపుడు ఇత్యాది అందరూ చెప్పినటువంటి మాటల్ని నిజం చేయటానికి అంతేకాదయ్యా, పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు, ఇందుగలడు అందలేడని సందేహం వలదు అని ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటని నిరూపించటానికి, వ్యాప్తించభూతే శ్వఖిలేషు చాత్మనః అదృశ్యత అత్యద్భుత రూపం ఉద్వహన్, అత్యద్భుతమైనటువంటి రూపము అంటే మనిషి కాదు, సింహము కాదు, అటువంటి అత్యద్భుతమైన రూపాన్ని స్వీకరించి స్తంభే సభాయాం న మృగన్ న మానుషం, సభా మధ్యలో స్తంభంలోంచి ఈ ముగ్గురు యొక్క మాటను నిజం చేయటానికి ఆవిర్భవించాడయ్యా అని అంటారు. అందుకనే అటువంటి పరమ భాగవతోత్తములు ఎవరు అని మనం గణన చేసినప్పుడు పెద్దలు చెప్తారు, పరమ భాగవతోత్తముల్లో మొట్టమొదటి వాడు ప్రహ్లాదుడయ్యా, ఆ తర్వాతే నారదుడు అని అన్నారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభాష విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి అని అంటాం. అటువంటి పరమ భాగవతోత్తములుగా మనం అందరం ఉంటే నృసింహస్వామి ఎందుకు రక్షించడు? కాబట్టి మామూలుగా సింహం అంటే మనకు భయం, కానీ సింహం పిల్లకి సింహం అంటే భయం ఉండదు. కాబట్టి ప్రహ్లాదుడు సింహం పిల్ల లాంటి వాడనమాట, పరమ భాగవతోత్తముడు అంత ధైర్యంతో ఉంటాడు. కాబట్టి అటువంటి ఆ నృసింహస్వామి వారు ప్రపంచ అంతాను ప్రపంచ ప్రజలందరినీ రక్షించి యోగక్షేమలు ఇవ్వాలి అని మనం ప్రార్థన చేస్తూ ఆ ప్రహ్లాదుడే ఉపదేశించినటువంటి నృసింహ కవచాన్ని ఇప్పుడు మనం పారాయణ చేద్దాం. అథ అథ శ్రీ శ్రీ బ్రహ్మాండ బ్రహ్మాండ పురాణే పురాణే నృసింహ నృసింహ కవచం కవచం నృసింహ నృసింహ కవచం కవచం వక్ష్యే వక్ష్యే ప్రహ్లాదేన ఉదితం ఉదితం పురా పురా సర్వ సర్వ రక్షాకరం రక్షాకరం పుణ్యం పుణ్యం సర్వోపద్రవ నాశనం సర్వ సర్వ సంపత్కరం సంపత్కరం చైవ చైవ స్వర్గ స్వర్గ మోక్ష మోక్ష ప్రదాయకం ప్రదాయకం ధ్యాత్వా ధ్యాత్వా నృసింహం నృసింహం దేవేశం దేవేశం హేమ హేమ సింహాసన సింహాసన స్థితం స్థితం వివృతాస్యం వివృతాస్యం త్రినయనం త్రినయనం శరదిందు శరదిందు సమ ప్రభం సమప్రభం లక్ష్మ్యాలింగిత లక్ష్మ్యాలింగిత వామాంగం వామాంగం విభూతిభిః విభూతిభిః ఉపాశ్రితం ఉపాశ్రితం చతుర్భుజం చతుర్భుజం కోమలాంగం కోమలాంగం స్వర్ణ స్వర్ణ కుండల కుండల శోభితం శోభితం ఉరోజ ఉరోజ శోభితోరస్కం శోభితోరస్కం రత్న రత్న కేయూర కేయూర ముద్రితం ముద్రితం తప్త తప్త కాంచన కాంచన సంకాశం సంకాశం పీత పీత నిర్మల నిర్మల వాససం వాససం ఇంద్రాది ఇంద్రాది సుర సుర మౌళిస్థ మౌళిస్థ స్ఫురతు స్ఫురతు మాణిక్య మాణిక్య దీప్తిభిః దీప్తిభిః విరాజిత విరాజిత పద పదద్వంద్వం శంఖ శంఖ చక్రాది చక్రాది హేతిభిః హేతిభిః గరుత్మత గరుత్మత సవినయం సవినయం స్తూయమానం స్తూయమానం ముదాన్వితం ముదాన్వితం స్వహృతు స్వహృతు కమల కమల సంవాసం సంవాసం కృత్వాతు కృత్వాతు కవచం కవచం పఠేతు పఠేతు నృసింహోమే నృసింహోమే శిరః పాతు శిరః పాతు లోక లోక రక్షాత్మ రక్షాత్మ సంభవః సంభవః సర్వగోపి సర్వగోపి స్తంభవాసః స్తంభవాసః ఫాలం మే ఫాలం మే రక్షతు రక్షతు ధ్వనిం ధ్వనిం నృసింహోమే నృసింహోమే దృశౌ పాతు దృశౌ పాతు సోమ సోమ సూర్యాగ్ని సూర్యాగ్ని లోచన
लोचनः श्रुतिम्मे पातु पातु रोहरिः रोहरिः मुनिवर्य मुनिवर्य स्तुतिप्रियः स्तुतिप्रियः नासाम्मे नासाम्मे सिंह सिंह नासस्तु नासस्तु मुखम् मुखम् लक्ष्मी लक्ष्मी मुखप्रियः मुखप्रियः सर्व सर्व विद्याधिपः विद्याधिपः पातु पातु नृसिंहो नृसिंहो रसनाम रसनाम मम मम वक्त्रम वक्त्रम पातु पातु इन्दु इन्दु वदनः वदनः सदा सदा प्रह्लाद प्रह्लाद वन्दितः वन्दितः नृसिंहः नृसिंहः पातु मे पातु मे कण्ठम् कण्ठम् स्कन्धौ स्कन्धौ भूभार भूभार अन्तकृतु अन्तकृतु दिव्यास्त्र दिव्यास्त्र शोभित शोभित भुजः भुजः नृसिंहः नृसिंहः पातु मे पातु मे भुजौ भुजौ करौ मे करौ मे देववरदः देववरदः नृसिंहः नृसिंहः पातु पातु सर्वतः सर्वतः हृदयम् हृदयम् योगिसाध्यश्च योगिसाध्यश्च निवासम् निवासम् पातु मे हरिः हरिः मध्यं पातु मध्यं पातु हिरण्याक्ष हिरण्याक्ष वक्षः वक्षः कुक्षि कुक्षि विदारणः विदारणः नाभिं मे नाभिं मे पातु पातु नृहरिः नृहरिः स्वनाभि स्वनाभि ब्रह्म ब्रह्म संस्तुतः संस्तुतः ब्रह्माण्ड ब्रह्माण्ड कोटयः कोटयः कट्यां कट्यां यस्यासौ यस्यासौ पातु मे पातु मे कटिं कटिं गुह्यं मे गुह्यं मे पातु पातु गुह्यानां गुह्यानां मन्त्राणां मन्त्राणां गुह्य गुह्य रूप रूप धृकु धृकु ऊरु ऊरु मनोभवः मनोभवः पातु पातु जानुनि जानुनि नररूप नररूप धृकु धृतु जङ्घे जङ्घे पातु पातु धराभार धराभार हर्ता हर्ता योऽसौ योऽसौ ऋकेसरि ऋकेसरि सुरराज्य सुरराज्य प्रदः प्रदः पातु पातु पादौ मे पादौ मे बृहरीश्वरः बृहरीश्वरः सहस्रशीर्षा सहस्रशीर्षा पुरुषः पुरुषः पातु मे पातु मे सर्वशः सर्वशः तनुम् तनुम् महोग्रः महोग्रः पूर्वतः पूर्वतः पातु पातु महा महा वीराग्रजः वीराग्रजः अग्नितः अग्नितः महाविष्णुः महाविष्णुः दक्षिणेतु दक्षिणेतु महाज्वालस्तु महाज्वालस्तु नैऋतौ नैऋतौ पश्चिमे पश्चिमे पातु पातु सर्वेशः सर्वेशः दिशिमे दिशिमे सर्वतो मुखः सर्वतो मुखः नृसिंहः नृसिंहः पातु पातु वायव्यां वायव्यां सौम्यां सौम्यां भूषण भूषण विग्रहः विग्रहः ईशान्यां ईशान्यां पातु पातु भद्रो मे भद्रो मे सर्वमङ्गल सर्वमङ्गल दायकः दायकः संसार संसार भयदः भयदः पातु पातु मृत्योः 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 नृकेसरि नृकेसरि इदं इदं नृसिंह नृसिंह कवचं कवचं प्रह्लाद प्रह्लाद मुख मुख मण्डितं मण्डितं भक्तिमानो भक्तिमान् यः यः पठेतु पठेतु नित्यं नित्यं सर्वपापैः सर्वपापैः प्रमुच्यते प्रमुच्यते पुत्रवान् पुत्रवान् धनवान् धनवान् लोके लोके
దీర్ఘాయుః దీర్ఘాయుః ఉపజాయతే ఉపజాయతే యమ్యం యమ్యం కామయతే కామయతే కామం కామం తంతం తంతం ప్రాప్నోతి ప్రాప్నోతి అసంశయం అసంశయం సర్వత్ర సర్వత్ర జయం జయం ఆప్నోతి ఆప్నోతి సర్వత్ర సర్వత్ర విజయీ విజయీ భవేతు భవేతు భూమి భూమి అంతరిక్ష అంతరిక్ష దివ్యానాం దివ్యానాం గ్రహాణాం గ్రహాణాం వినివారణం వినివారణం వృష్టికోరగ వృష్టికోరగ సంభూత సంభూత విశాప విశాప హరణం హరణం పరం పరం బ్రహ్మ బ్రహ్మ రాక్షస రాక్షస యక్షాణాం యక్షాణాం దూరోత్సారణ దూరోత్సారణ కారణం కారణం భూర్జేవా భూర్జేవా తాళపత్రేవా తాళపత్రేవా కవచం కవచం లిఖితం లిఖితం శుభం శుభం కరమూలే కరమూలే ధృతం ధృతం యేన యేన సిద్ధేయుః సిద్ధేయుః కర్మ కర్మ సిద్ధయః సిద్ధయః దేవాసుర దేవాసుర మనుష్యేషు మనుష్యేషు స్వం స్వం స్వమేవ స్వమేవ జయం జయం లభేతు లభేతు ఏకసంధ్యం ఏకసంధ్యం త్రిసంధ్యం వాసంధ్యం వా యః యః పఠేతు పఠేతు నియతో నియతో నరః నరః సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యం మాంగళ్యం భుక్తిం భుక్తిం ముక్తిం చ ముక్తిం చ విందతి విందతి ద్వాత్రింశతి ద్వాత్రింశతి సహస్రాణి సహస్రాణి పఠేతు పఠేతు శుద్ధాత్మనాం శుద్ధాత్మనాం ఋణాం ఋణాం కవచస్యాస్య 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 మంత్రస్య మంత్రస్య మంత్రసిద్ధిః మంత్రసిద్ధిః ప్రజాయతే ప్రజాయతే అనేనా అనేనా మంత్రరాజేన మంత్రరాజేన కృత్వా కృత్వా భస్మాభి భస్మాభి మంత్రణం మంత్రణం తిలకం తిలకం విన్యసేతు విన్యసేతు యస్తు యస్తు తస్య తస్య గ్రహ గ్రహ భయం భయం హరేతు హరేతు త్రివారం త్రివారం జపమానస్తు జపమానస్తు దత్తం దత్తం వారి వారి అభిమంత్రియ చ అభిమంత్రచ ప్రాశయేతు ప్రాశయేతు యో నరః యో నరః మంత్రం మంత్రం నృసింహ నృసింహ ధ్యానం ధ్యానం ఆచరేతు ఆచరేతు తస్య తస్య రోగాః రోగాః ప్రణశ్యంతి ప్రణశ్యంతి యే చ యే చ స్యుః స్యుః కుక్షి కుక్షి సంభవాః సంభవాః కిమత్రా కిమత్రా బహునోక్తేన బహునోక్తేన నృసింహ నృసింహ సదృశో సదృశో భవేతు భవేతు మనసా మనసా చింతితం చింతితం యత్తు యత్తు సహ సహ తచ్చ తచ్చ ఆప్నోతి ఆప్నోతి అసంశయం అసంశయం గర్జంతం గర్జంతం గర్జయంతం గర్జయంతం నిజభుజ నిజభుజ పటలం పటలం స్ఫోటయంతం స్ఫోటయంతం హఠంతం హఠంతం రూప్యంతం రూప్యంతం పాపయంతం పాపయంతం దివి భువి దివి భువి దితజం దితజం దితిజం దితిజం క్షేపయంతం క్షేపయంతం క్షిపంతం క్షిపంతం క్రందంతం క్రందంతం రోషయంతం రోషయంతం దిశి 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 సతతం సతతం సంహరంతం సంహరంతం భరంతం భరంతం వీక్షంతం వీక్షంతం పూర్ణయంతం పూర్ణయంతం శరనికర శరనికర శతైః శతైః దివ్యసింహం దివ్యసింహం నమామి నమామి ఇతి శ్రీ బ్రహ్మాండ బ్రహ్మాండ పురాణే పురాణే నృసింహ నృసింహ కవచం కవచం ఇటువంటి నృసింహ కవచం ప్రహ్లాదుడు చక్కగా
బ్రహ్మాండ పురాణంలో ప్రహ్లాదుడు వివరించాడు అని, ప్రహ్లాదుడు చెప్పాడు అని, ప్రహ్లాదుడు ఉపదేశించాడు అని బ్రహ్మాండ పురాణంలో వ్యాసభగవానుడు మనకు తెలియపరిచాడు. మానవుడికి శరీరంలో ఉండేటటువంటి ప్రతి భాగాన్ని నరసింహస్వామి వారు రక్షించాలి అనేటటువంటి విషయాన్ని, రక్షిస్తున్నాడు అనే విషయాన్ని చక్కగా ప్రహ్లాదుడు చెప్పాడు. 29వ శ్లోకంలో అంటున్నారు, తస్య రోగా ప్రణశ్యంతి ఏ చస్యు కుక్షి సంభవాహ. ఉదరంలోంచే సమస్త రోగాలు మొదలవుతాయి. మొదలై సమస్త కర్మేంద్రియాల్ని జ్ఞానేంద్రియాల్ని వ్యాపిస్తాయి. కాబట్టి ఇటువంటి కుక్షి సంభవములైనటువంటి సమస్త రోగములు కూడాను ఈ యొక్క నృసింహ కవచాన్ని పారాయణ చేసినట్లయితే చక్కగా పోతాయి. అందుకనే మొట్టమొదట ఆయన నృసింహమే దృశ్యౌపాతు, నా యొక్క దృష్టిని అంటే నేను మంచి విషయాన్ని చూసేటట్లుగా నాకు అనుగ్రహించాలి, నృసింహమే శిరఃపాతు, ఎందుకంటే సమస్త శరీరంలోనూ శిరస్సు ప్రధానం, సర్వస్య గాత్రస్య శిరఃప్రధానమని. శిరస్సు లేకపోతే మనిషి ఏమీ చేయలేడు. అటువంటి శిరస్సులోనే జ్ఞానేంద్రియములన్నీ ఉన్నాయి, కళ్ళు ఇత్యాదిన. కాబట్టి మొట్టమొదట ఏం ప్రార్థిస్తున్నాము అంటే, నృసింహమే శిరఃపాతు, ఆయన ఎటువంటి వాడు, లోకరక్షాత్మ సంభవ, ఆ విధంగా ఫాల ప్రదేశాన్ని అలాగే నా యొక్క దృష్టిని, ఎందుకంటే ఆయన సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి వాడు, అటువంటి నృసింహస్వామి వారు నా యొక్క చక్షురింద్రియములను చక్కగా ఆయన రక్షించాలి, నా యొక్క స్మృతిని రక్షించాలి, నా యొక్క నాసికాని రక్షించాలి, నా ముఖాన్ని రక్షించాలి, నా యొక్క రసన అంటే నా యొక్క నాలిక, నాలిక రుచుల్ని కోరి ఏది పడితే అది తింటుంది, అలా తినకుండా శాస్త్ర విహితములైనటువంటి ఆహారములనే నేను తినేటట్లుగా, సర్వ విద్యాధిపపాతు నృసింహో రసనామ్మ, ఊరికే నాలిక కోరిందల్లా పెట్టకుండా శాస్త్రం ఏదైతే చెప్తుందో అటువంటి దాన్నే నేను ఆహారంగా స్వీకరించేటట్లుగా నృసింహస్వామి వారు అనుగ్రహించాలి. వక్త్రం పాతు ఇందువదన, పూర్ణచంద్ర సమానమైనటువంటి ఆ యొక్క ముఖం కలిగినటువంటి ఆ ప్రహ్లాద బంధితుడైనటువంటి ఈయన పేరు కూడా ప్రహ్లాదుడే. ప్రకర్షేణ హ్లాదయతీతి ప్రహ్లాద, ఆయన అందరినీ కూడాను బాగా ఆనంద పెట్టేటటువంటి వాడు అనమాట. అటువంటి ప్రహ్లాద వందితుడైనటువంటి ఆ నరసింహస్వామి వారు నా యొక్క వక్త్రాన్ని ముఖాన్ని కాపాడవలసింది, అలాగే నా యొక్క కంఠమును, నా యొక్క భుజములను, నా యొక్క చేతులను సర్వదా ఆయన సర్వతః ఆయన పరిపాలించాలి. అంతేకాదు ముఖ్యంగా నా యొక్క హృదయాన్ని రక్షించాలి. హృదయంలోంచే అన్ని దురాలోచనలు బయలుదేరుతూ ఉంటాయి. కాబట్టి ఆ హృదయంలో ఏ విధమైనటువంటి దురాలోచనలు రాకుండా, ఎందుకంటే ఆయన యోగి సాధ్య, యోగీశ్వరులకు కానీ ఆయన అందుబాటులోకి రాడు. మహాయోగీశ్వరేశ్వరులు ఎన్నో వేల సంవత్సరములు తపస్సు చేస్తేనే ఆయన ప్రత్యక్షమవుతాడు. అటువంటి యోగి సాధ్యుడైనటువంటి ఆ యొక్క నృసింహస్వామి వారు నా యొక్క హృదయాన్ని రక్షించవలసింది, నా యొక్క మధ్య భాగాన్ని రక్షించవలసింది, నా యొక్క నాభిని రక్షించవలసింది. చూడండి, డాక్టర్లు శరీరంలో ప్రతి అవయవాన్ని పరిశీలిస్తారు, ఏ అవయవంలో దోషం ఉన్నదనేటటువంటి దాన్ని చూసి తద్వారా ఆ యొక్క రోగ నివారణ చేస్తూ ఉంటారు. అందువల్ల మనం ఏమని ప్రార్థిస్తున్నాడు ప్రహ్లాదుడు ద్వారా, మనందరం ఏం ప్రార్థిస్తున్నాము అంటే, నా శరీరంలోని సమస్త భాగములను నీవు రక్షించవలసింది, మధ్యం పాతు నాభిం మే పాతు కట్యాం పాతు, నా యొక్క నడుము భాగాన్ని కటిస్థానాన్ని అన్నింటినీ కూడాను రక్షించవలసింది, నా యొక్క ఊరువులను అంటే తొడలను ఆయన రక్షించవలసింది, మోకాళ్ళను రక్షించవలసింది, పిక్కలను రక్షించవలసింది, పాదాలను రక్షించవలసింది. ఎందుకంటే ఆయన అంతేకాదు, ఆయన సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ప్రతిరోజు కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి నారసింహ ఉపశ్రీమాన్ అని చెప్పేటటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారు సహస్రశీర్షా పురుష పాతుమే సర్వశ తను,
వేయేల ఒక మాట అని అక్కడ ఇక్కడనే ఉంది. శరీరంలో ఉండేటటువంటి ప్రతి అణువును ప్రతి భాగాన్ని ఇవాళ ఒక విషూచిక మహమ్మారి అనేటటువంటి ఒక వ్యాధితో ఏ ప్రజలైతే ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నారో వారిని అందరినీ కూడాను వారి వారందరికీ కూడా సర్వశః తను సహస్రశీర్ష పురుష పాతు వారందరికీ కూడాను సకల విధములైనటువంటి క్షేమములను ఇచ్చి వారి శరీరంలో ఉండేటటువంటి ప్రతి భాగాన్ని రక్షించి వారందరినీ కాపాడవయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. అంతేకాదు నాకు ముందు కానీ వెనక కానీ నాకు దక్షిణంలో కానీ పశ్చిమంలో కానీ ఉత్తరంలో కానీ నాకు సమస్త దిక్కుల యందు నన్ను దిక్కులు విదిక్కుల యందు కూడాను నన్ను ఆ నరసింహస్వామి వారు నన్ను రక్షించాలి. ఇక్కడ నన్ను అంటే ప్రపంచ ప్రజలందరి పక్షాన మనం ప్రార్థన చేస్తున్నాం గనక ఆ యొక్క నరసింహస్వామి వారు చక్కగా రక్షించాలి అని. అందుకనే భక్తిమాన్ యః పఠేన్ నిత్యం సర్వపాపై ప్రముచ్యతే. దీనికంతా కారణం ఏమిటి అంటే సమస్త పాపములు. కాబట్టి అన్ని పాపములు పోవాలి. పాపముల వల్లనే దుఃఖం వస్తుంది, పాపముల వల్లనే ఆది వ్యాధులు వస్తాయి. అదే విషయాన్ని యోగ వాసిష్టంలో కూడా చెప్పారు, దుర్భోజనాహ దురారంభాహ మూర్ఖాహ దుస్థితయస్య అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఆ విధంగా అటువంటి పాపములన్నీ కూడా పోగొట్టి నరసింహస్వామి వారు రక్షించాలనేటువంటి విషయాన్ని ఆ ప్రహ్లాద కవచం ద్వారా మనం వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసి ఈరోజు నవగ్రహ ప్రార్థన క్షమాప్రార్థన భగవత్ సమర్పణం చేసి శ్రీవారికి మంగళాశాసనం చేద్దాం. ఆరోగ్యం ఆరోగ్యం పద్మబంధు పద్మబంధు వితరతు వితరతు నితరాం సంపదం సంపదం సీతరస్మిః సీతరస్మిః భూలాభం భూలాభం భూమిపుత్రః భూమిపుత్రః సకల గుణయుతాం సకల గుణయుతాం వాగ్విభూతించ వాగ్విభూతించ సౌమ్యః సౌమ్యః సౌభాగ్యం సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయ రిపుభయ శమనం శమనం భార్గవః భార్గవః శౌర్యం శౌర్యం ఆర్కిః ఆర్కిః దీర్ఘాయుః దీర్ఘాయుః సైంహికేయః సైంహికేయః విపులతర విపులతర యశః యశః కేతుః కేతుః ఆచంద్రతారం ఆచంద్రతారం అరిష్టాని అరిష్టాని ప్రణశ్యంతు ప్రణశ్యంతు దురితాని దురితాని భయాని చ భయాని చ శాంతిరస్తు శాంతిరస్తు శుభమేస్తు శుభమేస్తు గ్రహాః గ్రహాః కుర్వంతు కుర్వంతు మంగళం మంగళం యదక్షర యదక్షర పదభ్రష్టం పదభ్రష్టం మాత్రాహీనం చ మాత్రాహీనం చ యద్భవేత్ యద్భవేత్ తత్సర్వం తత్సర్వం శమ్యతాం శమ్యతాం దేవ దేవ నారాయణ నారాయణ నమోస్తుతే నమోస్తుతే కాయేన వాచా కాయేన వాచా మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి. ఈ విధంగా నవగ్రహములను ప్రార్థించి మన పారాయణలో ఏదైనా దోషాలుంటే క్షమించమని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించి మనం చేసినటువంటి పారాయణ అంతా కూడా లోకానికి క్షేమాన్ని ఇవ్వాలి అని ఆ వెంకటేశ్వర పాదపద్మములందు మనం సమర్పణ చేసి శ్రీవారికి మంగళాశాసనం చేద్దాం. శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం.